हाय व्यूअर्स वेलकम टू मैरा मीडिया मन टालीवुड हीरोल मध्य स्नेह बंधम अनेदी चाला एक्कुवगा उंटुंदंडी अंटे ऑफ कोर्स इदिवरकु निंचे उन्ना प्रेजेंट उन्ना सोशल मीडिया द्वारा अभी मन की एक्कुव बयटपड़ुतू एक्कुव तेलुस्तू उंटायन्नमाट इवेन मन महेश बाबू गारु राम चरण गारु अलानే महेश बाबू गारु एनटीआर गारु राणा गारु राम चरण गारु ఇలా చాలామంది స్టార్ హీరోలు మంచి ఫ్రెండ్షిప్తో మంచి స్నేహభావంతో ముందుకు పోతూ ఉన్నారు. అంటే ఒకళ్ళ ఫంక్షన్కి ఒకళ్ళు రావటం, ఒకళ్ళ మీటింగ్ అప్పుడు ఇంకొకడు కలుసుకోవటం, ఇలా పర్సనల్గా కూడా ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్తాం, ఇలా చిన్న చిన్న పార్టీలు అప్పుడు మనం కలుసుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, అవన్నీ మనకు ప్రత్యేకంగా తెలిసినవి. సో ఇప్పుడు మోస్ట్లీ రామ్ చరణ్ గారు అలానే మన ఎన్టీఆర్ గారు మెగా ఫ్యామిలీ అండ్ నందమూరి ఫ్యామిలీ ఒక పక్క గొడవలు జరుగుతుంటే ఇంకో పక్క ఏమో వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్లీగా స్నేహభావంగా మెలుగుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు ఒక సినిమా చేస్తున్నారు కాబట్టి దాంట్లో కాస్త బిజీ అయిపోయి చాలా ఫ్రెండ్షిప్గా ఉంటున్నారు. వీళ్ళు మాత్రమే కాదండి, వీళ్ళ భార్యలు మన ఉపాసన గారు కానివ్వండి, అలానే ఎన్టీఆర్ గారి భార్య కానీ, వాళ్ళు కూడా ఎంతో క్లోజ్గా మెలగటం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇవన్నీ కూడా పర్సనల్ విషయాలకు వెళ్ళినంతవరకే, ఎందుకంటే ఒకళ్ళ పర్సనల్ విషయాల్లో ఒకళ్ళు చెప్పుకోరు. బట్ అలానే ఏ సినిమా తీయాలి, ఈ సినిమాల గురించి కూడా వాళ్ళు పెద్దగా డిస్కస్ చేసుకోరు. ఎందుకంటే ఇద్దరు ఒకే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి గట్టి పోటీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, రామ్ చరణ్ గారు చేసిన ఒక పని వెనక ఎన్టీఆర్ గారు ఉన్నారని చెప్పేసి కొంతమంది అపోహ అన్నమాట. అదేంటంటే వినయ్ విదయరామ సినిమా ఉంది కదా, ఆ సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకుంటూ ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్తూ రామ్ చరణ్ గారు ఒక లేఖనైతే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు దీని వెనకాల ఎన్టీఆర్ గారు ఉన్నారని, ఎన్టీఆర్ గారు ఇలా చెప్పబట్టే రామ్ చరణ్ అలా చేశాడని చెప్పేసి కామెంట్లు అయితే వస్తున్నాయి. ఎందుకంటే బోయపాటి గారు గతంలో మన ఎన్టీఆర్ గారితో దమ్ము సినిమా చేశారు, అది కాస్త రివర్స్ అయింది. ఇక అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఒక పక్క బాలకృష్ణ గారితో కూడా మంచి సాన్నిహిత్యంగా ఉన్నారు, నెక్స్ట్ బాలకృష్ణ గారితో సినిమా చేస్తున్నారు కాబట్టి ఇలా చేస్తే ఆ ఇమేజ్ను ఆ క్రేజ్ని కొంచెం తగ్గించను అవుతామని చెప్పేసి కొంతమంది సిల్లీ సిల్లీగా ఆలోచిస్తున్నారు. నిజం చెప్పండి, అసలు బేసిక్గా అసలు ఎన్టీఆర్ గారు కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, ఎంత జెంటిల్మెన్స్ అండి, వాళ్ళు ఇలా చేస్తారా? ఎందుకు ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇది నిజంగా ఖచ్చితంగా నిజం. ఎందుకంటే మరి అంతకుముందు తుఫాను, ఆరెంజ్, అలానే ఆ బ్రూస్లీ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు మరి ఫ్యాన్స్కి ఎందుకు ఒప్పుకోలేదు అని చెప్పేసి ఇంకొంతమంది చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీని వెనకాల ఎన్టీఆర్ గారు ప్రోద్బలం ఉంది అని చెప్పేసి కొంతమంది అయితే బలంగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ గారు కానీ రామ్ చరణ్ గారి వీళ్ళిద్దరు కానీ ఎవరు ఎలాంటి మనుషులో అందరికీ తెలుసు కాబట్టి ఎక్కువ మంది కూడా దీన్ని నమ్మటానికి ఒప్పుకోవట్లేదండి. సో ఖచ్చితంగా ఇది నిజం అని చెప్పాలి. కానీ ఇలాంటి సిల్లీ కామెంట్స్ మాత్రం మీరు వినొద్దు అని చెప్పి నేనైతే మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇది మరి హాట్ టాపిక్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లో షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పేరు రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.